చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఖచ్చితంగా ఆయనకి నిన్న మొన్నటి వరకు కేంద్రం సపోర్ట్ ఉంది అని అందరూ అనుకున్నారు బీజేపీ పెద్దలు ఆయన వెనక్కున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేరు అని అనుకున్నారు కానీ ఇప్పుడు అదే బీజేపీ పెద్దలు వెనకుండి ఆయన్ని అరెస్ట్ చేయించారా అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి అరెస్ట్ని ఖండించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురం తెచ్చారు కానీ అది సరిపోదు వాస్తవానికి ఆమె వ్యక్తిగతంగా అరెస్ట్ చేశారా బీజేపీ వ్యక్తిగతంగా ఖండించారా బీజేపీ ప్రెసిడెంట్గా ఖండించారా అనేది పక్కన పెడితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనక ఆ మాట అంటే బీజేపీ అరెస్ట్ విషయంలో ఒక లెక్క అయితే తేలుతుంది కానీ జాతీయ ఎవరు ఆ మాట మాట్లాడలేదు ఎందుకంటే ఇది జరిగే రెండు రోజులైనా సరే బీజేపీ అధిష్టానం నుంచి ఒక చిన్న సౌండ్ కూడా రాలేదు ఒక రకంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది ఎవరు వెనక్కి ఉంటే ఇంత సాహసం చేశారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే కేంద్రానికి తెలియకుండా ఉంటుందా ప్రధానంగా హోంశాఖకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అనేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సంగతి ముందుగా ఢిల్లీ పెద్దలకు తెలిసే జరిగిందా లేదా అనే డౌట్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు చాలామంది ఈ డౌట్స్ని రేజ్ చేస్తున్నారు నిజంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా బల్లగుద్దు చెప్తున్నారు బీజేపీ పెద్దలు వెనకుండే ఇదంతా చేయించారు బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారు ఈ అరెస్ట్ విషయం అందుకే చూసి చూడనట్టు వాళ్ళు వ్యవహరించారు అనేది అందుకే ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాలకు తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక బలమైన నాయకుడిని అరెస్ట్ చేయడం జరగదు అనేది సిపిఐ వినిపిస్తున్నమాట నిజంగా బీజేపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుంది అనేది కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు ఎప్పటిది కాదు ఎప్పటి నుంచో నడుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయమే కాదు ఇంకో రెండు మూడు కుంభకోణాలు కూడా మీద ఆరోపణలు ఆల్రెడీ వినిపిస్తున్న నేపథ్యంలో ఏదో కేసులో అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది అనేది గత ఒక పది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చక్కర్లు కొడుతుంది రాజకీయాల్లో ఈ అంశం ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క పక్కా వ్యూహం అయితే పక్కా స్కెచ్ అయితే వేశారు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఓపెన్ సీక్రెట్ అందులో దాయాల్సిన అవసరం అయితే లేదు కానీ నిజంగా కేంద్రం సపోర్ట్ తీసుకున్నారా నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పే ఈ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారా నిజంగా బీజేపీ పెద్దలు సపోర్ట్ ఇదంతా జరిగితే ఇంకా రేపొద్దున్న తెలుగుదేశం పార్టీతో పొత్తులకి ఎలా ఓకే చెప్తారు అనేదే ఇక్కడ కీలక పాయింట్ మరి నిజంగా బీజేపీ పెద్దలు వెనక్కున్నారా అమిత్ షాకి అంతా తెలిసే ఆయన సైలెంట్గా కూర్చున్నారా చూద్దాం ఏం చెప్తున్నా